హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మమత వంట షెఫ్. నేను ఈరోజు చికెన్ బిర్యానీకి దగ్గర దగ్గర నేను ఒక 1 కేజీ కంటే పైనే ఇలా ఆనియన్స్ అన్నీ కట్ చేసేసుకొని రెడీగా ఉంచుకున్నాను. సో మనం బిర్యానీ చేస్తున్నామంటే అన్నీ ఫస్ట్ కట్ చేసేసుకోవాలా. సో చికెన్ బిర్యానీ కుక్కర్లో చేస్తున్నారండి మా కోడలు గారు. సో నేను మాత్రం అన్నీ కట్ చేసి ఇస్తాను తనకి, తను చక్కగా వాటిని బిర్యానీ చేసేస్తాను. పుదీనా చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో, ఇలా చక్కగా కట్ చేసి నీళ్ళలో వేసి పెట్టాలి. అలాగే కొత్తిమీరని కూడా చక్కగా ఇలా కట్ చేసి ఇలా నీళ్ళలో ఉంచాలి. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కూడా ఇలా పొడి పొడి కట్ చేసేసుకోవాలి. నిమ్మకాయ వీటిని కూడా మనము రసం తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఇలా అన్నీ కూడా మనం రెడీగా ఉంచుకుంటే మనకు బిర్యానీ చేయడానికి, ఏ వంట చేయడానికైనా ముందుగానే మనం అన్ని సిద్ధం చేసుకొని తర్వాతే మనము గ్యాస్ స్టవ్ వెలిగించాలి. అప్పుడు మనకు గ్యాస్ సేవ్ అవుతుంది, అంతేకాకుండా మనము చక్కగా చేసే ఆ వంట మీద మనము చక్కగా కాన్సన్ట్రేట్.